రేపు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం కానున్నారు. పలు కీలక అంశాలపై మంత్రులతో చర్చించనున్నారు. రైతు బంధు అమలు, నెల రోజుల పాలనపై చర్చించనున్నారు. రానున్న రోజుల్లో అమలు చేయాల్సిన గ్యారంటీలపై కూడా చర్చించనున్నారు. కాగా అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ కానున్నట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రేపు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం కానున్నారు. పలు కీలక అంశాలపై మంత్రులతో చర్చించనున్నారు. రైతు బంధు అమలు, నెల రోజుల పాలనపై చర్చించనున్నారు. ఇక రానున్న రోజుల్లో అమలు చేయాల్సిన గ్యారంటీలపై కూడా చర్చించనున్నారు. కాగా అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ కానున్నట్టు కూడా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, రేపు సీఎం రేవంత్ రెడ్డి అయితే మంత్రులతో సమావేశం కానున్నారు. ఇక ఈ సమావేశంలో అయితే కొన్ని కీలక అంశాలపై కూడా మంత్రులతో చర్చించినట్టు కూడా తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థాంక్యూ స్వాతి. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కావస్తున్న నేపథ్యంలో కూడా మొదటి 100 రోజులకు సంబంధించిన పాలన పైన కూడా, ఇటు మొదటి నెలకు సంబంధించి కూడా, ఇటు ఇప్పటికే 100 రోజుల్లోనే అన్ని హామీలు నెరవేరుస్తానని ఇప్పటికే హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా మొదటి నెల పూర్తవడంతో కూడా రేపు మంత్రివర్గ సమావేశం కూడా మధ్యాహ్నం ముఖ్యమంత్రి సచివాలయంలో కూడా నిర్వహిస్తున్నాడు. దానికి అందుబాటులో ఉన్న అందరూ మంత్రులు కూడా హాజరు కావాలి తప్పనిసరి అనేసి అల్టిమేట్ కూడా దారి చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే ప్రజాదర్బార్తో పాటు 6 హామీలకు సంబంధించి కూడా ప్రజాపాలన ఇప్పటికే ఊరూరు దరఖాస్తులు స్వీకరించిన పరిస్థితి. దాదాపు 140 లక్షల పైగా కూడా దరఖాస్తులు స్వీకరించారు. దానిపైన కూడా హామీలకు ఎలా అమలు చేయాలి, వచ్చిన దరఖాస్తులు ప్రక్రియ ఎలా సాగాలన్న దానిపై కూడా ప్రధానంగా రేపు చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అవసరమైతే ఈ 6 హామీలకు సంబంధించి కూడా 100 రోజుల్లోపే అన్ని హామీలు కూడా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఈ దరఖాస్తుల ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని నిన్నటికే డెడ్ లైన్ పెట్టి కూడా 6వ తారీఖు ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసిన నేపథ్యంలో కూడా ఆ వచ్చిన దరఖాస్తుల ప్రక్రియ వడపోత కార్యక్రమం ఏ విధంగా జరగాలన్న దానిపైన ప్రధానంగా రేపు మంత్రివర్గ సమావేశం ఉండబోతుంది. దానికి సంబంధించి రేపు మధ్యాహ్నం కూడా ఇటు సచివాలయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అన్ని అందరూ మంత్రులు, ఇప్పటికే కొంతమంది మంత్రులు కూడా విదేశాల్లో ఉన్న నేపథ్యంలో కూడా అందుబాటులో ఉన్న అందరు మంత్రులు హాజరు కావాలని నిర్దేశించారు. మొత్తానికి రేపు మధ్యాహ్నం కూడా సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కూడా మంత్రివర్గ భేటీ కాబోతా ఉంది. ప్రధానంగా ఈ నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీపై ప్రజల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది, అదేవిధంగా ఈ వచ్చిన దరఖాస్తుల ఉడపత కార్యక్రమం, అదేవిధంగా ప్రజా దర్బార్కు సంబంధించిన వచ్చిన దరఖాస్తుల ప్రక్రియ, ఇలాంటివన్నీ కూడా రేపు జరిగే ఈ కేబినెట్ భేటీలో కూడా చర్చించే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.